హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బయటి ప్రపంచంలో మగవాళ్ళకి ఏమాత్రం తగ్గకుండా అన్నింటిలో గట్టి పోటీ ఇస్తూ మహిళలు కూడా ముందున్నారు. అలాంటిది మహిళలు దొంగతనాల్లో కూడా ముందున్నారు. మనం దొంగతనాల గురించి డైలీ ఏదో ఒక న్యూస్ వింటూనే ఉంటాం. అలాంటిది ఒక మహిళ దొంగ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆదివారం తాంబరం రైల్వే స్టేషన్లో ప్రయాణికురాలుగా మారువేషంలోని ఒక మహిళా దొంగను పట్టుకుంది. ఆమె నుండి 2.5 లక్షల విలువైన చోరీ నగలను స్వాధీనం చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఆర్పీఎఫ్ విభాగానికి ఎన్నికల కమిషన్ అధికారి భార్య శ్వేత అనే మహిళ నుండి ఫిర్యాదు అందింది. అందులో తాంబరం రైల్వే ప్లాట్ఫారంలో తన బ్యాగ్ నుండి ఆమె వాలెట్ దొంగలించబడిందని నివేదించింది. విషయం తెలుసుకున్నాక డిఎస్పీ నేతృత్వంలోని ఆర్పీఎఫ్ బృందం దర్యాప్తు ప్రారంభించి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించింది. ఫుటేజ్లో బాధితురాలు వెనుక ఒక మహిళ అనుమానాస్పదంగా నడుస్తూ కనిపించింది, మరియు ఆమె శ్వేత బ్యాగ్ను దొంగలించడం సీసీటీవీ కెమెరాలో రికార్డు కూడా అయింది. పోలీసులు నిందితురాలని కోసం అన్వేషణ ప్రారంభించారు. అదే ప్లాట్ఫారంలో ఆమె మునుపటి రోజు ధరించిన దుస్తులని ధరించారు. బాడీ స్కానింగ్ మిషన్కు సమీపంలో అమర్చిన సీసీటీవీ నుంచి నిందితురాలు తన ముఖాన్ని దాచుకునేందుకు ప్రయత్నించడంతో సీసీటీవీ పర్యవేక్షణ సిబ్బంది అనుమానాలు ధృవపడ్డాయి. ఇక ఆర్పీఎఫ్ బృందం విచారణలో తన నేరాలను అంగీకరించిన నిందితురాలని పట్టుకుంది. ఆమె నుంచి చోరీకి గురైన 2.5 లక్షల విలువైన ఆభరణాలు, వాటిలో ఒక బంగారు హారం, 2 బంగారు గాజులు, 1 జత చెవి పొగులు, 3 బంగారు ఉంగరాలు, ఇంకా 2,500 నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలని చెన్నైలోని రఘుబీరి నగర్ ప్రాంతంలో నివసించే పూజగా గుర్తించారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది. ఇక దొంగలించిన వస్తువులను ఆర్పీఎఫ్ శ్వేతకు తిరిగి ఇచ్చింది. రైల్వే స్టేషన్లలో ఇప్పటి వరకు 12,000 పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని, మరిన్నింటినీ అమర్చేందుకు ఆర్పీఎఫ్ ప్రాసెస్లో ఉందని ఆర్పీఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సో ఇలాంటి నేరస్తులను పట్టుకోవడంలో సీసీటీవీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.